గురువు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇళ్లలో ఉండే స్వాములు సాధారణంగా సంసారం చేస్తుంటారు కదా దానిలో ఒక బెడ్రూమ్ లో మనం హీటం పెట్టుకొని ఇంకో బెడ్రూమ్ లో మన ఫ్యామిలీ ఉండొచ్చు అటువంటి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అనేది కాదని సింగిల్ రూమ్ ఉన్నా కూడా ఆ ఇంట్లో దేవుడి ఇల్లు ఉంటే అక్కడ ఒక స్క్రీన్ వేసి కుటుంబ సభ్యులు అందులో ఉండొచ్చు బహిష్ఠైన వాళ్ళు మాత్రం ఆ నాలుగు రోజులు బయట ఉంటే చాలు ఎవరైనా ఉండొచ్చు మన ఇంట్లోనే దేవుడు ఉండాలి కాబట్టి నేను మాన వేసుకుంటాను బయటపై సన్నిధానం పెడతానని చెప్పి బయట ఏదో ఇంటికి పుణ్యం వస్తుంది కానీ మీ ఇంటికి రాదు మీరు దీక్ష తీసుకుంటే మీ యొక్క తల్లి తండ్రి మీ అన్న తమ్ముడు అక్క చెల్లెలు భార్య పిల్లలు అందరికీ కూడా మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరు కల్పించాలి అని అంటే మీ ఇంట్లోనే పిట్టం పెట్టాలి శరణమయ్యప్ప మాల వేసుకున్న తర్వాత స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి వాడు చదవక మాల వేసుకొని స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోతే వాడు జ్ఞానశూన్యంగా తయారవుతారు వాడికి ఉద్యోగాలు ఎవరిస్తారండి వాడి జీవనం బతకాలంటే ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఒక యూనిఫామ్ ఉంటుంది ఆ కాలేజీకి వెళ్ళాలంటే ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే వెళ్ళాలని మాల వేసుకున్నాను అనుహో అని చెప్పి నల్ల బట్టలు వేసేసుకొని ఆ స్కూల్కి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా వెళ్ళి అందులో ఈ లేడీ ఫ్యాకల్టీస్ ఉంటారు ఆడవాళ్ళు ఫ్యాకల్టీస్ ఉంటారు ఈ మాల వేసుకోవాలని చూసి వాళ్ళు బయట స్థాయి ఉంటే భయపడి క్లాస్కి రారు ఆ క్లాస్కి రాకపోవడం వల్ల ఏమవుతుందంటే మిగతా పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఆ స్కూల్ రిలేషన్స్కి ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుందో షూ వేసుకోవడము టై వేసుకోవడము ఆ యూనిఫామ్ వేసుకొని ఇవన్నీ ధరించే వెళ్ళాలి దీక్ష మీకోసమే కానీ స్కూల్ కోసం కాదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాస్డిస్కి స్నానం చేసి మీ యొక్క దీక్షా వస్త్రాలు ధరించగానే కాలేజీకి స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ వేసుకోవాలి టై వేసుకోవాలి ఆ స్కూల్ కాలేజ్కి ఏవేమి నియమాలు ఉన్నాయో మీ తోటి విద్యార్థులు బాగుండాలనే సంకల్పంతో మీరు బాగా చదవాలనే ఒక సంకల్పంతో ఆ పద్ధతిలో పాటించండి శరణమయ్యప్ప గురుగారు పూజ చేసేటప్పుడు తడి బట్టలు వేసుకోవాలా లేదా పొడి బట్టలు వేసుకోవాలా తడి బట్టలు ఒక అపరకర్మలకు తప్ప వేరే దేనికి లేదు కానీ ఒకే ఒక్క పూజ మాత్రం ఉంది అంగప్రదక్షిణం చేసేటప్పుడు తడి బట్టలు వేసుకోవాలని చెప్పారు ఎప్పుడు పొడి బట్టలతో శుభ్రమైనటువంటి బట్టలతోనే పూజ చేయాలి ఇది ఒక నాట్ ఓన్లీ అయ్యప్ప పూజ ఎనీ హిందూ రిచువల్ లో ఉన్నటువంటి పూజలు పొడి బట్టలతోనే పూజ చేయాలని చెప్పడం జరిగింది శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మన బ్రహ్మచారి అంటారు కదా మరి సంసారం చేసే ఇంట్లో ఆయన ఫోటో కానీ పీఠం కానీ పెట్ట సంసారం చేసే ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటాడే మరి ఆంజనేయ స్వామి ఉండొచ్చా లేదు కదా ఇవన్నీ ఇలా అపోహమైనటువంటి పనికిరాని క్వశ్చన్స్ వేసుకొని జీవితంలో దీక్ష ఎలా చేయాలో దాన్ని ఒకదాన్ని మానేసి అన్నిటినీ మనం చేస్తున్నాం చూస్తారా అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు అంటే ఉండొచ్చు కృష్ణుడు ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఏ దేవుడు అంటే ఉండొచ్చు ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే అయ్యప్ప మీ ఇంట్లో ఉండొచ్చు శరణం అయ్యప్ప స్వామి మాల ధరించిన తరువాత ఇతరులు మగవారిని స్వామి అని లేదా ఆడవారిని మాత అని ఖచ్చితంగా పిలవాలా ఇలాంటిది ఏమన్నా నియమం ఉందా ఇది మంచి ప్రశ్నండి అవును మాల వేసిన తర్వాత తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే మనం జనరల్ గా తిరుపతికి వెళ్తూ ఉంటాం తిరుపతికి మనం గోవిందుని ముక్తాం వెళ్ళిన ప్రతి ఒక్కరిని గోవింద గోవింద అన్నారు శ్రీశైలం వెళ్తూ ఉంటాం శివుని దర్శనం చేసుకుంటాం అందరూ శివ శివ అన్నారు కానీ ఇక్కడ పావల తులసిమాల మెడ మీద వేసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చిన ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే కనబడ్డ ప్రతి ఒక్కరిలోనూ అయ్యప్పను చూసుకోవాలి కాబట్టి మగవాళ్ళని స్వామి అనియో స్వాముని మాత అనియో పిలవడం ఇదొక నానుడి ఇది శాస్త్ర ప్రమాణం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వారిలో కూడా స్వామిని చూసుకోవడం ఇది ఒక శక్తి కాబట్టి ఇలాగే పిలవాలని ఒక లెక్క ఉంది ఇలాగే పిలుద్దాం శరణం అయ్యప్ప